దళిత బంధు దగాకి నూట పది రోజులు వన్ వన్ జీరో నూట పది రోజులుగా నవంబర్ నాలుగు నుంచి ఈ రోజు వరకు వన్ టెన్ డేస్గా కేసీఆర్ ఈ దళిత సమాజాన్ని దగా చేస్తూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు గిది ప్రకటించవయ్యా దీన్ని అమలు చేయవయ్యా అంటే రకరకాల మాటలు చెప్తున్నాడు ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలు అంటున్నాడు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు రాష్ట్రం దేశమంతా తిరుగుతూ అంటున్నాడు కేసీఆర్ దోపిడీ చేసిన కేసీఆర్ ఖాందాన్ దోపిడీ చేసిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టినా మొత్తం అయిపోతుంది టెన్ అని ఎట్లా అంటున్నా భూముల మీద పెట్టిరు మొత్తం బ్లాక్ని వైట్గా మార్చుకునే ప్రయత్నం చేసిరు హవాలా రూపంలో విదేశాలకి డబ్బును తరలించారు కేసీఆర్ కాందాన్ సంబంధించిన ఎంతోమంది వేల ఎకరాలను కబ్జాలు చేసిరు దాదాపు ఒక్క హైదరాబాద్లోనే లక్ష ఎకరాలు కబ్జా చేసిరు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి తీస్తే మరో లక్ష ఎకరాలు ఉంటుంది సో ఈ లెక్కన కేసీఆర్ కాందాన్ సంపాదించిన అక్రమ సొమ్ములో ఒక టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టినా దళిత బంధు ఖతం అయిపోతుంది అమలు చేసేయచ్చు కానీ చెయ్యడు ఏం చేస్తాడు ఈ ఈ వచ్చిన డబ్బుతో ఇప్పుడు జాతీయ రాజకీయాలనే డ్రామా శురు చేసి మన రక్తాన్ని మన సొమ్మును మన డబ్బును మిగతా రాష్ట్రాల్లో ఖర్చు పెడతా ఉన్నాడు మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కాదు మిగతా రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ పార్టీలకు ఖర్చు పెడతా ఉన్నాడు ముంబై పోయిండు ఇస్తాడు ఆడ రేపొద్దున్న పొద్దున్న ఎలక్షన్లు ఉన్నాయంటే మళ్ళీ మూడు వందల కోట్లు పడేస్తాడు మొన్న యూపీ ఎలక్షన్లో కూడా మరి అది ఏ పార్టీకి ఇచ్చిండో కానీ మొత్తానికైతే ఇచ్చిండన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి మన రెండు వేల పద్దెనిమిదిలో చూసినాం జగన్మోహన్ రెడ్డికి రెండు వందల కోట్లు ఏమో ఇచ్చిండు ఇంతే ఉంటుంది మనదిగా సో ఇట్లా తెలంగాణ ప్రజల రక్తాన్ని తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం దేశమంతా పంచిపెడుతున్నాడు పప్పు బెల్లం లెక్క మనమేమో సస్తున్నాం ఇడ అందుకే అంటున్నా కేసీఆర్ ఖాందాన్ని సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టినా దళిత బంధు మొత్తం ఇచ్చేయచ్చు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నూట పది రోజులైతుంది మిమ్మల్ని దగా చేసి నూట పది రోజులైతుంది దయచేసి మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి హ్యాష్ ట్యాగ్ జై భీమ్ దళిత బంధు దగాకి నూట పది రోజులు పెట్టండి